సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ తల్లారి కీర్తన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు హాజరయ్యారు. ఇన్స్పెక్షన్కి కూడా క్లయింట్ స్క్వాడ్స్ వస్తున్నారు. సో మీ అందరూ కూడా మీ రికార్డ్స్తో జాగ్రత్తగా ఉండాలి. బాగా కష్టపడి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలి కూడా ఇచ్చారు. సో వాటన్నింటినీ ఇంకా గుర్తుపెట్టుకొని ఒక ఊరికి ఒక మంచి డిజైన్ రావచ్చు కూడా మీ అందరూ. మన ఊరు ఎలా ఉండాలి అనేది సర్పంచ్ మరియు సెక్రటరీల మీద ఆధారపడి ఉంటుంది. సో మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇట్లాంటి ఒక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మనకు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు మన పల్లెలను మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. మన పల్లెలను బాగు చేసుకోవాలి. ఏ వ్యాధులను కూడా మన దరిదాపులకు రాకుండా ఒక మంచి కార్యక్రమం చేపట్టాము. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అది గ్రామ పంచాయతీ దానికి సంబంధించి వచ్చాయి. పోయిన లాస్ట్ టైం సర్పంచ్ గారు కట్టుంటే అయిపోయేది, అది కట్టకపోవడం వల్లే అది లాప్స్ అయిపోయాయి. అది ఎప్పుడు అండి పూర్తిగా ఫౌండేషన్ ఒకటి వేసి వదిలేసారు. ఆల్రెడీ పాత రూమ్ ఉండే సార్, అది హాస్పిటల్ కోసం దాన్ని మొత్తం డిస్మాండిల్ చేశారు. ఇప్పుడు అని చెప్పేసి మన ఏపీఆర్ గారితో ఎస్టిమేషన్ వేయించేసి కొత్త బిల్డింగ్కి పంపించి కూడా మనము ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అవుతుంది. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేకపోవడం వల్ల మనకి ఇంకా నీళ్ళు కేటాయించలేదు. అది మన మా గౌరవ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర కూడా ఈ విషయం ప్రత్యేకంగా తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా బడ్జెట్ ఒకవేళ నిధులు వచ్చిన వెంటనే మనకు ప్రత్యేకంగా మనకు ఒకటి చేయాలి. ఒక హాస్పిటల్ అడగాల్సినాయి. ఇప్పుడు పోయి చూద్దాం కదా, ఇప్పుడు పోయి చూద్దాం సార్, అలా పోయి చూద్దాం. ఉన్నాయి ఇంకా జడగొట్టి వచ్చారు మీరు. ఇప్పుడు 30 రోజుల ప్రాణాలకు లక్ష్యం ఏంది? ఈ కరెంట్ షాక్ వస్తుంది, ఏమైనా ఇబ్బంది ఉంటుంది, అక్కడ తీసేయాలి అనేది ఒక లక్ష్యం. ఇక కోసమ్మ గుడి కాడ 3 ఉంటాయి, అక్కడ గుడి టెంపుల్ చూడు తిరుగుతాను నడి గుడి, అక్కడ ఇయ్యేది మీరు ఎందుకు? ఆ లక్ష్యం ఎందుకు? 30 రోజుల ప్రాణాలిక లక్ష్యం ఎందుకు? అది కొత్త ఫోన్ చేశారు, ఇంకా వంగితడి చేసుకొచ్చారు. ఫోన్ ఎత్తాడు గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక 2000 రూపాయల ఏఈడిఈ మీకు వైరి అది కదా, గంత పదాల కదా మీకు. మేము 2000 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. మైసమ్మ గుడికి 3 కోట్ల వైరి ఇవ్వండి కూడా వైరి ఇవ్వదు ఎందుకు? డిపార్ట్మెంటల్ గ్రామ పంచాయతీకి ఎందుకు మీరు ఏదో ఎప్పుడు సార్ చేయాల్సింది? 8 నెలలు అయినది, నేను గెలిచిన తర్వాత తీసుకుపోయి పాతుకున్నట్ట వైరి చేయడానికి కూడా అంత లేదు. కాంట్రాక్టర్ మీరు ఇద్దరు కుమ్మక్కయ్యారు, వచ్చింది అట్లా తీసుకొస్తారు కాబట్టి బలవంతంగా వాళ్ళతో ఏదో పోయిట్టారు. అప్పటి వరకు ఏం చేసేస్తారు మీరు? ఒక మంచి పని చేసింది ఒకటి చెప్పండి. అయినప్పుడు ఎందుకు ఎవరు ఎవరైనా చేయకపోరా చెప్పండి, ఎందుకు చేస్తారు? చేసినాము ఎమ్మెల్సీ రాయలేకం 4 ఎకరాల 30 ఎకరాలు మాత్రమే
దాన్ని పక్కకు పెట్టండి. వాళ్ళ పాస్పోర్ట్లు మనం తీసుకుంటే మన జాగ్రత్త కౌంటర్ మేము మరలేస్తారు సార్. మన కౌంటర్ మీద గ్రామ పంచాయతీ వేయలేదు, నోటీస్ వచ్చినాయి. మేము కూడా ప్రిపేర్ అవుతున్నాం రెవెన్యూ పరంగా. వాళ్ళు కూడా కౌంటర్ చేశారు యాక్చువల్ గా. వాళ్ళు కూడా మనకు ట్రెవెల్ చేశారు. ఇప్పుడు పోతుండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మొత్తం మీద ఉన్న రైతు ఎవరు వాళ్ళకి పాస్పోర్ట్ క్లీమ్ అని కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టుకున్నాం. రెండో ఆప్షన్ అదే మేడం మీరు అడుగుతున్నారు. అక్కడ లేదు కదా, మీరు మీకు తెలుసు రికార్డ్ అనేది మీ దగ్గర ఉంటుంది, మా దగ్గర లేదు కదా. ఉన్న పట్ట ఎవరికి ఉంది మేడం? మేడం మేడం రికార్డ్ ప్రకారం మొత్తం పట్టలేదు. రికార్డ్ ప్రకారం పట్ట ఎవరికి లేదు. మీరు చూడండి రికార్డ్ ఇప్పుడు చూడండి, తీయండి పని తీయండి. మీరు చేసింది మేడం, మీరు అంత ఎవరు రెవెన్యూ వాళ్ళు చేసింది సార్. మీరు మళ్ళీ ఎట్లా వాళ్ళు మోకం మీద చూడండి. మీరు పట్టాయి చేసి ఉంది కదా సార్. మేము ఆల్రెడీ కోర్టు నుంచి కూడా ఆల్రెడీ కేసు చేస్తున్నాం మీ మీద. ఎట్లా చేస్తారు పైసలు తీసుకొని చెప్పు. మేడం మేడం ఒక మాట వినండి. మీకు ఇప్పుడు రికార్డు ప్రకారం మన పట్ట ఎంత ఉంది చెప్పండి సార్. ఇప్పుడు రికార్డు ప్రకారం పాస్బుక్ లో వచ్చిన ఎంతమంది ఉన్నారు దానిలో? పట్ట ల్యాండ్ అని ఎంత వేసింది మేడం? వేసింది మొత్తం అన్ని సర్వే నెంబర్ మొత్తం పట్టు కదా సార్. అలాంటి పక్కకు పక్కకు చూపెట్టండి. మూడు జాగా ఇనాం ఇచ్చిన జాగా పట్ట కాదు ఇనాం జాగా. ఇనాం అంటే ఇనాంలో 4 రకాలు ఉన్నాయి మేడం. ఏంటంటే పబ్లిక్ లో పిచ్చోడం చేయడం మీ దగ్గర ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ పిచ్చోడం చేయడం. మీరు అర్థమైందంటే మనకి సంబంధించిన తప్ప ఒకటి సార్. మా మామ బాధనండి, మేము ఇలా హైకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము వాళ్ళు చూపెడితేనే అక్కడ డబల్ బెడ్రూమ్ ఉన్న సార్ని చూపెడితేనే మేము పోయి వాళ్ళు జాగ్రత్త ఉంటానా లేదు. లేదా ఎక్కడ ఉంది చూపెట్టమంటే వాళ్ళు చూపెట్టిన రికార్డు ప్రకారం మేము తీసుకున్నాం. ఇప్పుడు మా మీద కేసు వేసి కోర్టులో దింపడం మాకు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఊర్లో కూడా మేము బాధ్యమవుతున్నాం.